हाय फ्रेंड्स, एप्टू टॉक्स ए टू फैमिली की स्वागतम सुस्वागतम। रेलवे एग्जाम की प्रिपेयर स्टूडेंट्स कोसम मैथ्स स्पीड बूस्टर सीरीज स्टार्ट चेसानु। ई सीरीज स्टार्ट चेयडानिकि मेन उद्देश्यम एंटंटे चाला मंदी स्टूडेंट्स कॉन्सेप्ट अयिते बागाने प्रिपेयर अवुतुन्नारु, एग्जाम पॉइंट ऑफ व्यू लो क्वेश्चंस अनेवि एला सॉल्व चेयालो वाळ्ळु कन्फ्यूजन अवुतुन्नारु। सो सेम मॉडल क्वेश्चंस एग्जाम लो रिपीट अयिते तक्कुव टाइम लो फ्राक्षन आफ् सेकंड्स लो मीरु क्वेश्चंस चूडगाने ఎలా సాల్వ్ చేయాలో ఈ సిరీస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఈ సిరీస్లో నేను ఏం చేస్తాను అంటే ప్రతి టాపిక్లో కొన్ని క్వశ్చన్స్కి కొన్ని షార్ట్ ట్రిక్ అప్రోచెస్ ఉంటాయి, మీకు ప్రతి క్వశ్చన్ మోడల్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఈ సిరీస్లో మీకోసం కొత్త కొత్త షార్ట్ ట్రిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఓకే, మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు, ఎటువంటి అప్డేట్ మీరు మిస్ అవరు। ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం। ఇఫ్ 6 మెన్ అండ్ 10 బాయ్స్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 డేస్, 4 మెన్ 10 బాయ్స్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 5 డేస్, క్యాలిక్యులేట్ ఇన్ హౌ మెనీ డేస్ సేమ్ వర్క్ విల్ బి డన్ బై 2 మెన్ అండ్ 5 బాయ్స్. తెలుగులో చూస్తే 6 మంది పురుషులు మరియు 10 మంది అబ్బాయిలు ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తే, 4 పురుషులు మరియు 10 మంది అబ్బాయిలు 5 రోజులు పని పూర్తి చేయగలిగితే, అదే పనిని ఇద్దరు పురుషులు మరియు 5 మంది అబ్బాయిలు ఎన్ని రోజులు చేస్తారో లెక్కించండి। ఫస్ట్ ఇది నేను జనరల్ కాన్సెప్ట్ చెప్తాను, తర్వాత బూస్టర్ షార్ట్ ట్రిక్ మెథడ్ అన్నమాట। ఇక్కడ మీరు అప్లై చేసేది కాన్సెప్ట్ M1D1 = M2D2। సో ఇక్కడ స్టార్టింగ్ ఎంత మంది ఉన్నారు, 6 మెన్ 10 బాయ్స్. ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు, 4 డేస్ లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు। సేమ్ అలాగే 4 మెన్ 10 బాయ్స్ ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు, 5 డేస్ లో వర్క్ కంప్లీట్ చేస్తారు। సో ఇలా తీసుకున్న టోటల్ వర్క్ ఏ, సో ఇదే వర్క్ ని ఈ పర్సన్స్ ఇన్ని డేస్ లో కంప్లీట్ చేస్తున్నారు, రెండు టోటల్ వర్క్ ఏ, లెఫ్ట్ సైడ్ పార్ట్ టోటల్ వర్క్ ఏ, రైట్ సైడ్ పార్ట్ టోటల్ వర్క్, కాబట్టి రెండింటిని మనం ఈక్వల్ చేసాం। మన మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి। సో మల్టిప్లై చేస్తే 4 ఆర్ల ఎంత, 24 మెన్ ప్లస్ 40 బాయ్స్ ఇస్ ఈక్వల్ టు 20 మెన్ ప్లస్ 50 బాయ్స్. మెన్ ఒకవైపు బాయ్స్ ఒకవైపు తీసుకెళ్ళండి, ఈ 20 మెన్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 24లోంచి 20 తీసేస్తే 4 మెన్, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ 40 బాయ్స్ రైట్ సైడ్ తీసుకెళ్తే 50లోంచి 40 తీసేస్తే 10 బాయ్స్. 2 × 2 × 2 = 5 మెన్ బై బాయ్ ఈజ్ ఈక్వల్ టు 5/2. సో అల్టిమేట్గా మనం ఏం కనుక్కున్నాము, మెన్ రోజుకి 5 యాపిల్స్ తింటాడు, బాయ్ రోజుకి 2 యాపిల్స్ తింటాడు, ఎఫిషియన్సీ వచ్చేసింది। సో మీరు లెఫ్ట్ సైడ్ పార్ట్ రిలేషన్ అయినా తీసుకోండి, రైట్ సైడ్ పార్ట్ రిలేషన్ అయినా తీసుకోండి, ఏ తీసుకున్నా సరే టోటల్ వర్కే। ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ పార్ట్ తీసుకుంటున్నా, 6 మెన్ 10 బాయ్స్ కలిసి వర్క్ ఎన్రోల్ చేస్తున్నాడంట, 4 డేస్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు। ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారు, 2 మెన్ ప్లస్ 5 బాయ్స్ అదే వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో తెలియదు, కాబట్టి అనుకోవాలి ఎక్స్ అనుకోండి, ఎం ప్లేస్లో ఎఫిషియన్సీ సబ్స్టిట్యూట్ చేయండి, 5 సబ్స్టిట్యూట్ చేయండి, బి ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి। సార్ మీరు లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎందుకు తీసుకున్నారు, రైట్ సైడ్ పార్ట్ తీసుకోవచ్చా అంటే రైట్ సైడ్ పార్ట్ కూడా మీరు తీసుకోవచ్చు, మల్టిప్లై చేద్దాం, ఎం ప్లేస్లో 5 రాయండి, బి ప్లేస్లో 2 రాయండి, ఎం ప్లేస్లో 5 బి ప్లేస్లో 2, 6 5లు ఎంత, 30 ప్లస్ 10 2 20 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 5లు 10 ప్లస్ 5 2లు ఎంత, 10 × x, 30 + 20 ఎంత, 50 × 4 ఈజ్ ఈక్వల్ టు 20 × x, 0 0 క్యాన్సిల్ అవుతుంది, 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 × 5 2 ఎంత, 10 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, ఇది జనరల్ ప్రొసీజర్. సో మనం కొన్ని క్వశ్చన్స్కి కొన్ని మనం వేరే అప్రోచ్ యూజ్ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఆ కండిషన్ ఏదో మనం ఒకసారి చెక్ చేద్దాం। ఓకే, సో సేమ్ ఇప్పుడు షార్ట్ ట్రిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। స్టార్టింగ్లో మీరు ఒక కాన్సెప్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పాను, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఇప్పుడు వర్క్ అనేది కాన్స్టెంట్గా ఉంటే
డేస్ పెరిగితే ఎఫిషియన్సీ తగ్గుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ తీసుకున్నాడు అనుకో, అతని ఎఫిషియన్సీ ఏంటిది తక్కువ అని. సో ఇక్కడ మనకు టైంకి ఎఫిషియన్సీ రేషియోలో ఉంది, ఇన్వర్స్ రేషియోలో ఉంది. ఇప్పుడు చూద్దాం, స్టార్టింగ్ మెన్ను బాయ్స్ ఎంతమంది ఎన్ని రోజులు వర్క్ చేశారు, 6 మెన్ను, ఓకే 10 బాయ్స్ ఆ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేశారు, 4 డేస్లో కంప్లీట్ చేశారు. మీరు ఈ కండిషన్ నా తీసుకోవచ్చు, లేదు సెకండ్ కండిషన్ ఏమన్నాడు 4 మెన్ను 10 బాయ్స్ ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు, 5 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. ఇదేమో ఫస్ట్ కండిషను, ఇదేమో సెకండ్ కండిషను. థర్డ్ కండిషన్ ఏమన్నాడు, ఇప్పుడు 2 మెన్ను 5 బాయ్స్ అదే వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే, మీరు ఫస్ట్ దాన్ని థర్డ్తో కంపారిజన్ చేయండి, సెకండ్ దాన్ని థర్డ్తో కంపారిజన్ చేయండి, మనం ఈక్వల్ రిలేషన్ రావాలి. ఓకే ఇంకో చూడండి, నేను సెకండ్ దాన్ని థర్డ్తో కంప్లీట్ చేస్తున్నా, స్టార్టింగ్లో 4 మెన్ను, ఇప్పుడేమో 2 మెన్ను, ఎన్ని టైమ్స్ అయింది, 2/4 కదా, 2/4 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 1/2 టైమ్స్. ఇక్కడ కూడా 1/2 టైమ్స్ అవ్వాలి, ఇక్కడ కూడా 1/2 టైమ్స్ అయితే 10లో 1/2 ఎంత, 5. కరెక్ట్, ఎగ్జాక్ట్గా రిలేషన్ సాటిస్ఫై అయింది కదా. ఇప్పుడు ఎఫిషియన్సీ అనేది 1/2 అయితే టైం ఏమవుతుంది, టైంకి ఎఫిషియన్సీకి రేషియో ఇన్వర్స్ రిలేషన్ కదా, 2/1 అవుతుంది. సో 5 × 2/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 డేస్ ఈజ్ ఆన్సర్, ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే మనం రిలేషన్షిప్ చెక్ చేయాలి, ఈక్వల్గా మల్టిప్లై అవ్వాలి, ఈక్వల్ టైమ్స్ మల్టిప్లై అయితే రైట్ సైడ్ కూడా దానికి ఇన్వర్స్తో మనం మల్టిప్లై చేస్తాము. నెక్స్ట్ వన్, 6 మెన్ను 10 బాయ్స్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 డేస్, 4 మెన్ 10 బాయ్స్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 5 డేస్, క్యాలిక్యులేట్ ఇన్ హౌ మెనీ డేస్ సేమ్ వర్క్ విల్ బి డన్ 2 మెన్ అండ్ 5 డేస్ 5 బాయ్స్, 6 మంది పురుషులు 10 మంది అబ్బాయిలు ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తే, 4 పురుషులు 10 మంది అబ్బాయిలు 5 రోజుల్లో పనిని పూర్తి చేయగలిగితే, అదే పనిని 2 పురుషులు మరియు 5 మంది అబ్బాయిలు ఎన్ని రోజుల్లో చేస్తారో లెక్కించాలి. స్టార్టింగ్లో మెన్ను అలాగే బాయ్స్ డేస్ 6 మెన్ ఉన్నారు, అలాగే 10 బాయ్స్ ఉన్నారు, ఎన్ని డేస్, 4 డేస్. ఇక్కడ రిలేషన్షిప్ తీసుకుంటే 2 మెన్ ఉన్నారు, అలాగే 5 బాయ్స్ ఉన్నారు. ఓకే ఇక్కడ మనం చెక్ చేద్దాం, సో ఎన్ని టైమ్స్ అయింది, 2/6 అయితే 1/3 టైమ్స్. సో ఇక్కడ కూడా మనకు 1/3 టైమ్స్ అవుతుందా, 5/10 అంటే ఏమవుతుంది, 1/2 అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ దానికి మనం చెక్ చేస్తే రిలేషన్షిప్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం సెకండ్ దాంతో చెక్ చేద్దాం, మెన్ను బాయ్స్ డేస్, సెకండ్ కండిషన్ ఎంతమంది మెన్ను, 4 మెన్ను, ఎంతమంది బాయ్స్, 10 బాయ్స్, ఎన్ని డేస్, 5 డేస్. ఇప్పుడు 2 మెన్ను 5 బాయ్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, సో 4/4 2 కదా, ఎన్ని టైమ్స్ అయింది, 2/4 అంటే 1/2 టైమ్స్. ఇక్కడ కూడా 1/2 టైమ్స్ ఏముంది, ఎఫిషియన్సీ 1/2 అయితే టైం ఏమవుతుంది, 2/1 అవుతుంది, 5 × 2/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 డేస్. ఈ ట్రిక్ కానీ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్లో తెలియచేయండి. మీకు కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా అర్థమైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ నా కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.